Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telugu cinema la shooting band cheyiste em jarugutundi? ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. చెరువు మీద అలిగి ఎవడో కడుక్కోవడం మానేశాడట. ఈ పైత్యంగాళ్ళు ఇప్పటికే మన సమాజపు భావజాలాన్ని సమూలంగా భ్రష్టు పట్టించారు తమ సినిమాలతో. చెత్త మొహాలను తీసుకొచ్చి పదే పదే రుద్ది ఒక్కో సినిమాకు కోట్లకు కోట్ల డబ్బులిచ్చి ఇవన్నీ ప్రేక్షకుల నుంచి దోచి ఇన్నాళ్ళు సినిమా అంటే ఇదేరా అని చెప్పారు. ఇప్పుడేమో ప్రేక్షకుడు ఈడ్చి తంతున్నాడు. అయినా స్టార్ హీరోల రేట్లు అలాగే ఉంటాయి. థియేటర్ల దోపిడీ అలాగే ఉంటుంది. షూటింగులు బంద్ పెట్టి ఏదో ఆలోచిస్తారట. మీ మొహాలు మండ, మీరే మొత్తం నాశనం చేసి మీరే ఏం ఆలోచిస్తారా బాయ్? ముందు హీరోల బూట్లు నాకుడు బందు పెట్టండి, హీరోయిన్ల కాళ్ళ భజన బందు పెట్టండి, ఈ మాధవ్చోద్ బిల్డప్ సినిమా కథలు బందు పెట్టండి, ఆ హీరోయిక్ వైర్ ఫైట్లు, ఆ అణువడువు ఆరబోతలు బందు పెట్టండి. ఇప్పుడు సినిమాల్ని బందు పెడితే ఏం జరుగుతుంది? బలిసిన క్యారెక్టర్లు బాగానే ఉంటాయి. ఎటొచ్చి ఏ పూట కాపూట పని దొరికితేనే కడుపు నిండే బతుకులే ఆగమాగం. వాళ్ళు మళ్ళీ చెన్నై వెళ్ళిపోతే, డబ్బు కాస్తున్న బెంగళూరుకు వలసపోతే అప్పుడేం ఏడుస్తారు? హీరో హీరోయిన్లతో మాత్రమే సినిమా తీయలేరు కదా. చితికిపోయిన దిగువ శ్రేణి టెక్నీషియన్స్ను దూరం చేసుకుంటే అసలుకే మోసం. అది గమనిస్తున్నారా ఈ బంధు హీరోలు నిర్మాతలు? పెడధోరణలు బంధు పెట్టకుండా ఇండస్ట్రీ చేయగలిగిందేమీ లేదు. దురదృష్టం కొద్దీ పెద్ద హీరోలే అసలైన కల్ప్రిట్లు. వాళ్ళు చెప్పినట్టే నిర్మాతలు, ఆ కుటుంబాలతే ఎగ్జిబిటర్ల మాఫియా, వాళ్ళదే ప్రొడ్యూసర్ల మాఫియా, వాళ్ళ కుటుంబాల నుంచే హీరోలు. ఈ మాఫియా సినిమాల షూటింగుల్ని బంద్ పెడుతుందట. పొరపాటున ఏ సర్కారైనా వీళ్ళకి ఏమైనా రాయితీలు ప్రకటిస్తే, టికెట్ల ధరల్లాగే ఔదార్యం చూపిస్తే అధికారిక పార్టీలు మట్టి కొట్టుకుపోతాయి. నిజానికి ఇది కేవలం తెలుగు సినిమా దురవస్థే కాదు, మొత్తం దేశంలోని అన్ని భాషల ఇండస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్య. హిందీ సినిమాలది మరీ దరిద్రం. కొన్ని సినిమాలకు కొన్ని రోజుల్లో కేవలం వేలల్లో వసూళ్లు ఉన్నాయంటే ఎంత ఘోరమైన సంక్షోభమో అర్థమవుతోంది. ఈ పతనం నుంచి, ఈ శిథిలాల నుంచే కొత్త సినిమా పుట్టుకురావాలి. ఈనాటి తెలుగు సినిమా రంగ పరిశ్రమ సంక్షోభం పైన సామాన్య ప్రేక్షకుడికి పెద్దగా సానుభూతి ఏం లేదు. నిర్మాతలు సినిమా షూటింగ్లో నిలిపివేస్తామని అంటే ప్రేక్షకుడి వైపు నుండి ఎటువంటి కరుణాపూర్వకమైన రియాక్షనే లేదు. ఇటువంటి నిరాసక్త స్పందన గురించి నిర్మాతలు ఆలోచించడమే లేదు. ఎంతసేపు వాళ్ల లాభాలు, వాళ్ల సమస్యలు, వాళ్ల పెట్టుబడుల గురించి తప్ప తెలుగు ప్రేక్షకుడు తమ సినిమాలను ఎందుకు ఆదరించడం లేదన్న కారణాన్ని మాత్రం విశ్లేషించుకోవడం లేదు. కరోనా సమయంలో ప్రేక్షకుల ఆలోచన విధానంలో సమూలమైన మార్పు వచ్చింది. రోజుల తరబడి నిర్వ్యాపారం, పని లేకపోవడం వలన ప్రేక్షకులు ఓటీటీ వేదికల మీద ఇతర భాషా చిత్రాలను చూసి ఇంప్రెస్ అయి వాటితో తెలుగు సినిమాలను పోల్చి చూసుకుని మన సినిమాలోని డొల్లతనాన్ని పసిగట్టారు. కథల్లో నవ్యత లేకపోవడం, హీరోల బిల్డప్లు, హీరోయిన్ల నకరాలు, ముఖ్యంగా ప్రజలు కరోనాతో అల్లాడుతూ ఉంటే ఏ ఒక్క సినిమా ప్రముఖుడు సిన్సియర్గా తమకు సహాయం చేయకపోవడం ప్రజలను తెలుగు సినిమాకు దూరం చేసింది. ప్రజలు సినిమా రంగ కార్మికులు అన్నము రామచంద్ర అని అల్లాడుతూ ఉంటే సినీ హీరోలు తమ వ్యానిటీ వ్యాన్లను, కోట్ల విలువ చేసే బంగళాలను, విమానాలను, ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ప్రజలు చీకొట్టారు. తాము చెల్లించే పైసా పైసాను వాళ్ళంతా కొల్లగొట్టినట్లు ఫీల్ అయ్యారు. కరోనా సమయంలో తెలుగు సినీ హీరోలు ప్రజల అభిమానాన్ని కోల్పోయారు. అరచేతిలో వైకుంఠంలాగా మన కథే అనిపించే మంచి కథ, కథనం భూమి మీదనే నిలబడి నటించిన నటీనటులు ఏ భాష వాళ్ళైనా సరే వారి సినిమాలను బాగా ఆదరించారు. ఇన్నాళ్ళు తాము రొడ్డకొట్టుడు సినిమాలను ఆదరించి నిర్మాతలను, సినీ హీరోలను, దర్శకులను కోటీశ్వరులను చేశామని గ్రహించారు. ఆ హీరోలు తమను తాము కష్టాల్లో ఉన్నప్పుడు వరదల్లో, ప్రకృతి విపత్తుల్లో ఎన్నడూ ఆదుకోలేదని, ఆదుకోరని అర్థమై వారిని దూరంగా పెట్టారు. దానికి తోడు చెత్త సినిమాలను నిర్మించి వేలాది స్క్రీన్లలో విడుదల చేసి సినిమా గురించిన అసలైన టాక్ బయటకు వచ్చేలోగానే 2-3 రోజుల్లోనే వందల కోట్లు గుంజేయాలనే కక్కుర్తిని ప్రేక్షకులు పసిగట్టారు. సినీ హీరోలే ఇప్పుడు నిర్మాతలై లాభాల్లో వాటాలు గుంజుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా నెలల కొద్దీ విదేశాల్లో షూటింగులు, హీరోయిన్లకు కూడా కోట్లలో పారితోషికాలు, తన చిలికత్తెలతో సహా 5-6 ఎగ్జిక్యూటివ్ క్లాస్ విమాన ప్రయాణాలు, 7 హోటళ్లలో బస, సంవత్సరాల కొద్దీ నిర్మాణం, లక్షలాది రూపాయలు అద్దె చెల్లించి నిరుపయోగంగా పడి ఉండే సాంకేతిక సామగ్రి వల్ల నిర్మాతలకు తడిసి మోపిడవుతోంది. ఈ వృధా ఖర్చులను చూసి సామాన్య ప్రేక్షకుడు ఎందుకు సానుభూతి చూపాలి? చెత్త కథలను ఎన్నుకుని 10 ఇంగ్లీషు సినిమాల్లోని సీన్లను కాపీ కొట్టి వాటికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఏం లాభం? ఇప్పుడు తెలుగు సినిమా కాదు, ప్రతిదీ పాన్ ఇండియా మూవీనే. దానిని మనమెందుకు చూడాలి?
ప్రతి భాష నుంచి ఒక నటుడిని పెట్టి అన్ని భాషల ప్రేక్షకులను ఫూల్స్ చేయాలనుకుంటే అసలుకే మోసం వచ్చింది. నిర్మాతలు దర్శకులు చేసే మోసాలను గిమ్మిక్లను ప్రేక్షకులు పసిగట్టారు కాబట్టి అవి ఎంత తోపులైన హీరోలు నటించినా ఈడ్చి తంతున్నారు. ఇప్పుడు ప్రేక్షకుడే హీరో, ఇప్పుడు ఇది ప్రేక్షకుడి సామ్రాజ్యం. దానికి తోడు వీరి అక్రమ సంబంధాలు, పెళ్లిళ్ళు, విడాకులు, ఎన్నికలు, అంగాంగ ప్రదర్శనలను చూసిన ప్రేక్షకుడికి వీరి పట్ల గౌరవం తగ్గిపోతోంది. కాబట్టి ఆ విషయం గమనించి మీరు దైవాంశ సంభూతులు కారని విర్రవీగడం ఆపి భూమి మీదకొచ్చి కథను నమ్ముకుని మంచి సినిమాలు తీస్తేనే మీకు భవిష్యత్తు. ఇక ఒక చిన్న నిర్మాతగా కూడా నాకు ఈ పరిణామం పట్ల పెద్ద బాధేమీ లేదు. ఈ నిర్మాతలు మొదటి నుండి మా చిన్న సినిమాలను అణగదొక్కాలనే ఎన్నో కుట్రలు చేశారు. క్యూబ్ ధరలను పెంచారు, యాడ్స్కు చోటివ్వలేదు, థియేటర్లను దొరకనియలేదు, ఒక బలమైన శత్రువులాగా మా పట్ల కక్షిగట్టారు. ఇప్పుడు ఓటీటీలు కూడా వాళ్ల కబంధ హస్తాల్లో ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న నిర్మాతగా కొన్ని విలువలకు కట్టుబడి సినిమా అంటే అభిమానంతో సినిమాలు తీసే మాకు సినిమా వ్యాపారం కాదు. కాబట్టి ఈ సంవత్సరం కాకుంటే వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తాను, పోయేదేం లేదు.